ఎన్నికల సమయంలో గెలిచేందుకు నాయకులు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తుంటారు. అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీల వర్షం కురిపిస్తుంటారు. అమాయకపు జనాలు నమ్మి ఓట్లేస్తూ ఉంటారు. గెలిచిన తర్వాత హామీ మాట సంగతి దేవుడెరుగు, మనిషి కనిపించడమే గగనమవుతుంది. స్వతంత్ర భారతావనిలో ఎన్నికల సీజన్ వచ్చిన ప్రతిసారి జరిగే తంతే ఇది. కానీ నమ్మి ఓట్లేసి గెలిపించిన నాయకుడు మన నమ్మకాన్ని నిలబెడితే ఆ జనం స్పందన ఎలా ఉంటుందనే దానికి పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఘటనే ఉదాహరణ. పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలంలో నూకలాడు అనే ఊరుంది. ఊరైతే ఉంది కానీ దశాబ్దాలుగా ఆ ఊరిని ఓ సమస్య వేధిస్తోంది. ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఊరు దాటి వెళ్ళడానికి గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడేవారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఊరిలో పర్యటించిన వైసీపీ నేత అలజంగి జోగారావు తాను గెలిస్తే ఆ ఊరికి రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు రోడ్డు వేయించారు ఎమ్మెల్యే జోగారావు. దీంతో దశాబ్దాలుగా ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం చేసిన ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి పల్లకిలో ఊరేగించారు నూకలాడు గ్రామస్తులు. తమ సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతగా మేళతాళాలతో పల్లకిలో ఊరంతా తిప్పారు. ప్రజల స్పందనను చూసి ఎమ్మెల్యే జోగారావు కూడా సంతోషం వ్యక్తం చేశారు.